హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. చైనాకి ఎక్కడైతే చలితో వణికి చస్తుందో అక్కడే భారతీయ సేన కబడ్డీ ఆడి చూపెట్టింది. ఎస్, ఆ వీడియో గురించి మనం తెలుసుకుందాం. భారతీయ సేన చేసిన పనిని చూసి చైనా మైండ్ బ్లాంక్ అయిపోయింది. పూర్వీ లద్దాఖ్లో సియాచిన్లో మైనస్ డిగ్రీల్లోకి ఉష్ణోగ్రతలు జారుకుంటాయి. పూర్తిగా ఎత్తైన పర్వత శ్రేణి ఉంటుంది, కానీ -50 -60 డిగ్రీల్లో చలి బాగా వేస్తుంది. -50 డిగ్రీలతో పాటు 40 కిలోమీటర్స్ పర్ అవర్ చల్లగాలులు వీస్తాయి. ఇలాంటి ప్రదేశంలో మానవ మాత్రుడు ఉండాలి అంటే మరణంతో సహవాసమే. అలాంటిది మన ఆర్మీ అక్కడ ఉంటుంది. అయితే గ్లోబల్ టైమ్స్ సిఈఓ అండ్ ఎడిటర్ వీళ్ళు కామెంట్స్ చేశారు, లద్దాఖ్లో -డిగ్రీల్లో చాలామంది భారతీయ సైనికులు మరణిస్తారు, పూర్తిగా వాతావరణం ప్రశాంతంగా మారుతుంది అని. ఇలాంటి మాటల్ని అంటే ట్విట్టర్లో ఈ ట్వీట్స్ని బాగా ట్రోల్ చేస్తున్నారు ఇప్పుడు భారతీయులు. అండ్ మరోవైపు ఆర్మీ కబడ్డీ ఆడి మరీ సమాధానం చెప్పింది ఆ వీడియో ద్వారా. ఆ వీడియో చూసి అందరి మైండ్లు బ్లాంక్లు అయిపోయాయి. చలి అంటేనే వణికిపోయే చైనా ఇప్పుడు ఈ వీడియోని చూసి ఏం చేయాలో బుర్రగోకుంటోంది అర్థం కాక. మన సేన 14,000 ఫీట్ల పైన కబడ్డీ ఆడుతోంది. మరి ఇది చూసి చైనాకు గట్టి సమాధానమనే చెప్పాలి. ఎందుకంటే సియాచిన్ గ్లేసియర్ అన్నిటికంటే ఎత్తైన గ్లేసియర్, దానికి తగ్గట్టు ఆ పర్వత శిఖరం మీద -డిగ్రీల్లో ఉంటుంది ఉష్ణోగ్రత. నిన్న మొన్నటి వరకు సియాచిన్ గ్లేసియర్ అంటే పర్వాలేదు అనుకున్నాం, కానీ ఇప్పుడు చైనా తన నక్కజిత్తుల మారితనాన్ని ప్రదర్శించడం మొదలుపెట్టినప్పటి నుండి మనం అన్నిటినీ రక్షించుకోవాల్సి వస్తోంది. ఈ లెక్కన భారతీయ సేన అక్కడైనా కూడా పహారా కాయాల్సిందే. ఇటువంటి తరుణంలో చైనా మీడియా మన భారత సేనను కించపరిచే రీతిలో ఎప్పుడైతే ట్వీట్ చేసిందో అప్పుడు చైనా మీద భారతీయులు కోపంగా ఉన్నారు. మరోవైపు ఆర్మీ కూడా కబడ్డీ ఆడి మరీ సవాల్ విసిరింది. ఇహ చూద్దాం చైనాకి ఇప్పుడు ఎటువంటి సమాధానం ఉంటుందో, తన నోట ఎటువంటి మాట వస్తుందో అని వేచి చూద్దాం. నిజంగా మన సేన గొప్ప సేన, మన భారతీయులందరూ మన సేన వెనకే ఉండాలి. మీరు కూడా కామెంట్ చేయండి, మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.